అంటే అదొక్కటి ఉంటే ఇక ఇవాళ మీరు గిరిజనులుగా అంటే మీ వర్గాలు నిమ్నవాద జాతి వర్గాలకుగా మీ వర్గాలను ఖచ్చితంగా పరామర్శించి బాధ్యత రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ టాపిక్ ఇట్లా పెడితే మీ దగ్గర ఒక అత్యంత కీలకమైన విషయం ఉంది ఏందంటే కాన్షీరామ్ గారితో మీకున్నటువంటి అనుబంధం అసలు కాన్షీరామ్ గారితో ప్రత్యక్షంగా ఆయనతో పాటు కలిసి తిరిగిన కొంతమంది అరుదైన వ్యక్తుల్లో మీరొకరు బహుశా ఈ టాపిక్ మీరు ఎక్కడ పెద్దగా చర్చలు పెట్టలే కానీ నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా కాన్షీరామ్ గారి విధానం ఏంది ఆయనతో మీకున్నటువంటి అనుబంధం ఏంది ఎట్లా కలిసింది మీకు నేను అంబేద్కర్ని దూడలే మల్లనా రెండవ అంబేద్కర్ని చూసిన ఆ రెండవ అంబేద్కర్ ఎవరంటే కాన్షీరామ్ అంత ఆలోచన శక్తి అంత మేధావి మా దురదృష్టం ఏందంటే ఆయన ఇప్పుడు వరకు బతికి ఉంటే ఈ సుప్రీంకోర్టులో ఇప్పుడు జడ్జిమెంట్లు వస్తున్నాయి సుప్రీంకోర్టు జడ్జులు కానీ ఈ రిజర్వేషన్ మీద తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కానీ ఇవి ఉండకపోతుండే ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గిట్ట ప్రజల గురించి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది ఈయన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ దేశానికి వెళ్ళాలనేది చాలా తప్పన ఉండే ఆయన ఉంటే బతికి ఉంటే నేను ఒక మాట చెప్తున్నా జైల్ జైల్సింగ్ రాష్ట్రపతి అయిండు జైల్ జైల్సింగ్ రాష్ట్రపతి అయితే పార్లమెంట్లో కోనకు గుర్తుండు ఆయన ఆయన సీటు అప్పుడు ఆయన ఎంపీ కాంచిరామ్ జ్ఞాని జైల్సింగ్ పోయి రాష్ట్రపతి అయిన తర్వాత పార్లమెంటులను ఉద్దేశించి మాట్లాడతాడు కదా చక్కగా పోయి కాంచీరామ్ కాలు మొక్కిండు కాంచీరామ్ రాష్ట్రపతి రాష్ట్రపతి ఆ విజువల్ ఉంది మీరు తీయండి అందులో కాంచీరామ్ మీ మీ దయ వలన మీ ఆశీర్వాదం వలన ఇక్కడ నేను రాష్ట్రపతి అయినా తర్వాత నారాయణ నాయుడు ఆయన నేను ఇద్దరం కలిసిపోయినా పార్లమెంట్లో పార్లమెంట్లో కాదు రాష్ట్రపతి హౌస్లో నేను ఎందుకు పోయిందంటే వాళ్ళ మిస్సెస్ ట్రైబల్ నారాయణ ఒక ఎస్సీ అయిండు దేశంలో ఫస్ట్ టైము కలుద్దామని పోతే అరే ఎందుకు వచ్చినావు నాయక అన్నాడు సార్ రాష్ట్రపతి ఒక ఎస్సీ అయిండు కదా అరే నువ్వు ఇప్పుడు వస్తే ఎట్లా పదిహేను రోజుల వరకు ఎంపీలకి అపాయింట్మెంట్ లేదు అంత నేను కల్చరల్ ట్రూప్ మా అమ్మ మా చాలామంది మేము ఇప్పుడు మా మామలేడు లాలు నాయక్ అనే ఉండే ఆయన చనిపోయిండు ఆయన అందరినీ తీసుకొచ్చి మేము పోతే మీరున్న తర్వాత అపాయింట్మెంట్ దొరకకపోవడమే సార్ నువ్వు ఒక ఫోన్ చేయమన్నా బాబు నీకు చేసిండు కాంచీరామ్ రాష్ట్రపతి భవన్కు చేసాడు రాష్ట్రపతి భవన్కు చేస్తే కేఆర్ నారాయణ లైన్లో వచ్చిండు సార్ ఐదు నిమిషాలలో మాట్లాడిస్తాం మాట్లాడతాం సార్ మేము మెసేజ్ పంపిస్తామని చెప్పిండు ఈయన కాంచీరామ్ వాళ్ళ పిఎల్ గిట్ట ఉంటారు కదా పిఏపిఎస్ కాంచీరామ్ ఫోన్ చేసిండంటే ఫైవ్ మినిట్స్లో వచ్చి ఫోన్ మీద వచ్చి రాష్ట్రపతి మాట్లాడుతున్నాడు రాష్ట్రపతి మాట్లాడి నేను ఇట్లా మా రాములు నాయక్ వచ్చిండు అప్పుడు ఆంధ్రప్రదేశ్ నో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటి వచ్చిండు కల్చరల్ ట్రూప్ తీసుకొని వచ్చిండు ట్రైబల్ ఉన్నారు ఎంతో ఆశ పెట్టుకొని వచ్చారు మేము రావచ్చా అన్నారు సార్ మిమ్మల్ని ఎవరు ఆపుతారు సార్ వెల్కమ్ అన్నారు పదిహేను నిమిషాలలో ఎంపీలకు పదిహేను రోజులు వారికి దొరకంది ఆ కాంచీరామ్ శక్తి ఆ శక్తి ఉండే కదా కాంచీరామ్ ఆ పవర్లో ఉండే రెండు వేల రెండులో జమ్మూ కశ్మీర్లో నలుగురు గెలుస్తారండి బీఎస్పీ క్యాండిడేట్లు ఇయాల ఈ మాయావతి వచ్చి మొత్తం పాట చేసింది బీఎస్పీకి కానీ అదే కాంచీరామ్ కనుక ఉంటే ఇవాళ బహుజనుల రాజ్యం వస్తుండే ఇవాళ ఇదే కాంచీరామ్ ఉంటే ఈ రిజర్వేషన్లకు తూటలు పోడకపోతుండే ఇదే కాంచీరాం కనుక ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బతుకులు బాగుపడుతుండే ఎవరి శాతం ఎంత ఎవరి నిష్పత్తి ఎంత అంతమంది మీరు కావాలనేది ఆయన స్లోగన్ ఉంటుంది ఆయనతో ఇంకా మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంది ఆయన ఎప్పుడు కలిసిరు మీరు ఎక్కువ సార్లు కలిసి తిరుగుతుంటారా మీరు చాలాసార్లు ఆయన ఇక్కడ టూర్కు వచ్చినప్పుడు ఆయన టూర్కు వచ్చినప్పుడు ఆయన ఎంబడే ఉంటుంటే నేను కానీ నల్ల సూర్యప్రకాష్ కానీ ఆయన అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు నల్ల సూర్యప్రకాష్ విజయ్ కుమార్ అని పత్రినగర్లో ఒక ట్రేడ్ యూనియన్ లీడరు చాలామంది ఇట్లా ఇప్పుడు బొజ్జ తారకం కేజీ సత్యమూర్తి ఒక టీం ఉండే మాది ఒక టీం ఉండే డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ వీళ్ళంతా మేము బిఎస్పి కార్యకర్తలు ఒక టీం ఉండే ఆ రోజు నుంచి పోరాడినాం ఈ రోజు గిట్ట పోరాడుతున్నాం నేను నేను కాముజ్గా ఉంటే మల్లనా నేను మంత్రి అయ్యేటోని ఇంకోసారి రిన్యువల్ అయ్యేటది కానీ ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదో కాంచీరామ్ దగ్గర నేర్చుకుంది అదే నేను డబ్బులు ముఖ్యం కాదు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు నీకు అక్కడ ఇది లేనప్పుడు బయటికి వచ్చేస్తాం అంతే ఇలా కాంచీరామ్ ఇవాళ దాని పవర్లో లేకపోవచ్చు ఇంకా రేపు రావచ్చు కానీ కాంచీరామ్ వెంబడి తిరిగినోడు ప్రతి ఒక్కడు వందకు వంద పద పర్సెంట్ అంబేద్కర్ వది అవుతాడు ఆయన ఓట్లు పడకపోవచ్చు బీఎస్పీకి బీఎస్పీ అనగానే ఏమంటారు లంబడోళ్ళు ఈ పార్టీ పార్టీరా అంటారు కానీ తెలియదు వాళ్ళకి తెలియక ఇవాళ ఎందుకు గుర్తు తీసుకు నేను ఫస్టు తొంభై నాలుగులా ఎక్కడ మన బోత్ నియోజకవర్గం ఆదిలాబాద్లో పోటీ చేసిన రాజీనామా చేసిన అప్పుడు జూనియర్ అసిస్టెంట్ అని ఎక్కడ లేబర్ డిపార్ట్మెంట్లో అరే ఇది ఎందుకు లేక ఉన్నాడు ఎందుకు గుర్తు తీసుకుండా అనేది చెప్పేటోళ్ళు కానీ ఆయన ఉద్దేశం బాబాసాహెబ్ ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎనభై ఐదు శాతము మీరు అందరు కనుక కలిసి ఉంటే ఎందుకు అంత బలం ఉంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఇవాళ నేను చెప్తున్నా కదా యూపీలో ఇన్ఛార్జ్ ఉంటుంది నేను యూపీలో కార్యకర్తలు పోయి హీరోలు తిరిగారు ఆ రోజు ఎల్కే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీది అప్పుడు మొలకలేదు శత్రుఘాన్ సిన్హా హేమా మాలిని వినోద్ ఖన్నా ఇటువంటి హేమ హేమీలు తర్వాత ములాయం సింగ్ తర్వాత ఏమో అమర్ సింగ్ జయప్రద ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీల రాజీవ్ గాంధీ వాళ్ళందరూ కానీ ఆడ గవర్నమెంట్ తీసుకొచ్చిండే ఆయన అంత మేధావి పాచికలు ఎట్లా ఉంటుండే అంటే ఆయన ఎవ్వరికి ఎక్కడ ఇస్తే బాగు అవుతుంది టికెట్ ఎట్లా వస్తుంది ఆయన కా ఒక్కటే పోగానే గెలవాలి చూడు గెలిచినోడు ఆడ నెక్స్ట్ టైం ఫెయిల్ అయిపోతాడు ఆయన ఏమంటుండే ఫస్ట్ ఓడిపో పైలే హారో ఉస్కే బాద్ హరావ్ తర్వాత ఓడగొట్టు తర్వాత గెలువు ఫస్ట్ నువ్వు ఓడిపోవాలి నువ్వు మన ఎమ్మెల్సీకి పోటీ చేసినావు ఓడిపోయినావు కానీ ఇవాళ నీకు ఇలా లక్షలాది మంది నీ ఫాలోవర్ ఉన్నారు మళ్ళ మనము పోరాటం చేసేటోళ్ళు ఎక్కడ మనం కూర్చుంటే కాదు మనం ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటమి పక్కకి పెట్టు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనం తప్పు అంతే అంతే అయితే ఇవాళ కాంచీరామ్ గారు బతికి గనుక ఉంటే మా దురదృష్టం అంటే మేము ఎంబడ తిరిగిన వాళ్ళ దురదృష్టం కాదు ఈ నిమ్మజాతులు ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దురదృష్టం అండి ఇటువంటి ముఖ్యమంత్రులు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే చిన్న రాష్ట్రాలు ఆర్టికల్ మూడు గనుక ఇవ్వకపోతే ఈయన ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఫామ్ హౌస్లో పండుకునేటోళ్ళ జనాలు ఆయనకి ఏముంది అంటే ధీమా ముప్పై ఒక్క సీట్లు ఎస్సీ ఎస్టీలు అయ్యి పోయినసారి ఓటర్ల నాడి పట్టుకుండు పది పోయినసారి పదిహేను కోట్లు ఇచ్చిన ఈసారి యాభై కోట్లు ఇస్తా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల యాభై కోట్లు ఇస్తే ఇరవై ఐదు సీట్లు ఆడ గెలుస్తా ఇరవై నేను గెలుస్తా నా పేరు హరీష్ రావు ఇట్లా కేటీఆర్ మన ఈటల రాజేందర్ ఇట్లా ఒక పదిహేను గెలుస్తారు నలభై అవుతుంది ఇంకా ఏడు మంది ఆరు మంది ఉంటారు నలభై ఆరు తత్తిమైగంకుంటా ఈ కొడుకులు ఓర్లెట్ట వాళ్ళు వర్లుతారు ఇలా నాడి నాకు తెలుసు కదా ఇప్పుడు ఐదు వేలు ఇస్తుండు ఇప్పుడు రైతు బంధు ఇస్కీమ్ ఐదు వేలు ఇస్తుండు నెక్స్ట్ పదివేలు చేస్తా